నేను డాక్టర్ స్వప్న లింగమల్లు డర్మటాలజిస్ట్ కాస్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఇన్ డాక్టర్ స్వప్న స్కిన్ లేజర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ రామన్నపేట్ మరియు కొత్తపేట్ గుంటూరు ఈ వీడియోలో చాలామందికి ఫేవరెట్ అయిన స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను స్కిన్ షైన్ స్కిన్ లైట్ పాండమ్ బెట్నోవేట్ ఇంకా మరెన్నో వైటనింగ్ క్రీమ్స్ ఉంటాయి అయితే ఇవన్నీ కూడా హైలీ స్టిరాయిడ్ క్రీమ్స్ అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి ఇవి మనకి తెలిసిన ఫ్రెండ్స్ లేదా నైబర్స్ చెప్పారని కానీ లేదంటే మెడికల్ షాప్లో వెళ్ళి అడగగానే ఇచ్చారని కానీ ఈ క్రీమ్స్ వాడడం అనేది చాలా డేంజరస్ అని మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది స్టిరాయిడ్ క్రీమ్స్ అనేది రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది టాపికల్ స్టిరాయిడ్ మిస్యూజ్ బ్యాండ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటే కేవలం ఎక్స్పర్ట్ డర్మటాలజిస్ట్ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ డివివిఎల్ డిఎన్బిడివిఎల్ లేదంటే ఎండి డీవిఎల్ చేసిన క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేయాలి అని చెప్పేసి ఒక డెసిషన్ అయితే వచ్చిందండి అంటే ఈ టాపికల్ స్టిరాయిడ్స్ ఈ స్టిరాయిడ్ పూత మందుల వల్ల ఎంత మిస్యూజ్ జరుగుతుందో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది చర్మాన్ని ఎంతగానో హాని చేస్తాయి అంటే ఈ స్టిరాయిడ్స్ అనేది మనం చర్మాన్ని ఫస్ట్ పల్చబడుస్తాయండి అలాగే వచ్చే విధంగా ఇంకా చర్మం కాంతి పోయే విధంగా అలాగే రెడ్నెస్ అంటే ఎర్రబడడం లేకపోతే చర్మం కందిపోవడం మంటలాగా రావడంతో పాటు ఇంకా ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ మనకి దరిచేరడానికి అవకాశాన్ని ఇస్తున్నాయని చెప్పుకోవాలి అయితే ఈ క్రీమ్స్ వాడిన మొదట్లో అందరికీ ఎంతగానో నచ్చేస్తాయి ఇన్స్టాంట్ గ్లో రావడం వల్ల ఎంతగానో నచ్చేస్తాయి అంతేకాకుండా ఆపిన తర్వాత మళ్ళీ కూడా కండిషన్ వర్సన్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అది పిగ్మెంటేషన్ కానివ్వండి లేకపోతే వేరే ఏ కండిషన్ అయినా కానివ్వండి దాంతో మళ్ళీ కూడా ఆ క్రీమ్ వాడటానికే మనము ఎక్కువ టెండెన్సీ అనేది చూపిస్తాము అయితే ఇదంతా కూడా షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మీరు ఈ ఫొటోస్లో చూపిస్తున్న విధంగా ఫేస్ అయితే మారుతుందనేది మీరు గమనించుకోవాలి ఎక్కువగా ఎర్రబడి కందిపోయి పాడైపోతుంది సో దీన్నే స్టిరాయిడ్ డిపెండెన్సీ అంటారు అంటే వాడినప్పుడు చాలా బాగున్నట్టుగా వాడనప్పుడు లోపలున్న ప్రాబ్లమ్స్ అన్ని బయటకు వచ్చే విధంగా ఇవి తయారు చేస్తాయి కాబట్టి ఈ క్రీమ్స్ ఎవరైనా కూడా తప్పకుండా ఎక్స్పర్ట్ గైడెన్స్ అంతేకాకుండా డాక్టర్ సూపర్విజన్లో వాడాలి ఒకవేళ ఈ క్రీమ్స్ కనుక మీకు డాక్టర్ అడ్వైస్ చేసినట్లయితే ఏ కండిషన్ కోసం ఇచ్చారు ఎంతవరకు రాయమని చెప్పారు ఎంత రాయమని చెప్పారు ఎన్ని డేస్ వాడమన్నారు ఎగ్జాక్ట్గా మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది అది అంతవరకే వాడి ఆపేసేయాలి క్రీమ్ నచ్చినా కూడా మనం అది కంటిన్యూ అనేది చేయకూడదు రివ్యూకి వెళ్ళాలి ఫాలో అప్కి పిలిచినప్పుడు ఫాలో అప్కి వెళ్ళాల్సినప్పుడు ఖచ్చితంగా ఫాలో అప్కి వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్రీమ్స్ ఆపేసేయాలి వెంటనే మనకి అన్డిజైరబుల్ ఎఫెక్ట్స్ వచ్చినట్టు అనిపిస్తాయి కానీ మనం ఇంకా లూప్లోకి వెళ్ళట్లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా అప్పుడు మనకి స్కిన్కి జరిగిన ఎఫెక్ట్కి తగ్గట్టుగా దాన్ని ఎలా ట్రీట్ చేయాలో వాటి క్రీమ్స్ ఆయింట్మెంట్స్తో పాటు స్కిన్ కేర్ రొటీన్ ఓపిక్గా వాడితే త్రీ టు సిక్స్ మంత్స్ పడుతుందండి ఇవన్నీ వద్దు అనుకుంటే ముందుగానే డాక్టర్ అడ్వైస్ చేసిన విధంగా వీటిని వాడుకోవడం ఇంపార్టెంట్ స్కిన్ వైటనింగ్ అనేదానికి వంద రకాలు వేల రకాల ఆప్షన్స్ ఉన్నాయి అయితే మనకి సూట్ అయ్యే విధమైన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓపిక్గా స్లో అండ్ స్టడీగా మీరు ఫాలో అయితే మీకు కావాల్సిన డిజైరబుల్ ఎఫెక్ట్స్ వస్తాయి అని గుర్తుపెట్టుకోండి